అందరికీ నమస్కారం. ప్రపంచ మానవాళిని కలవరపెడుతున్న కరోనాను ఇంటరాగేషన్ చేస్తే ఏం విషయాలు అది చెబుతుంది, ఆ విషయాలు మన మానవాళికి ఏమైనా ఉపయోగపడతాయా అనేటువంటి ఒక చిన్న ఊహకు రూపమే ఈ చిత్రము. దీని ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరే విధమైనటువంటిది కాదని, ఇక్కడ మేము సృష్టించినవని కల్పిత పాత్రలని గమనించాలని ఆశిస్తూ, కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా కృషి చేసి ఆ మహమ్మారిని దేశ సరిహద్దులు దాటించాలి, ప్రపంచం నుంచి తుడిచిపెట్టాలని ప్రతి ఒక్కరిని విన్నవిస్తూ, కరోనాపై పోరాడుతున్న ప్రతి ప్రభుత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి మా ఈ చిత్రం అంకితం. ఎవరు నువ్వు? నీ పేరు చెప్పు. హలో, నా పేరు చియాంగ్చో చింగ్చింగ్. అర్థం కాలేదా? యు సిల్లీ నాటి. ఎవరి పేరు చెబితే ప్రపంచ దేశాలు పంచలు తడుపుకుంటాయో, ఎవరి పేరు చెబితే అగ్రరాజ్యాలు గజ 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 వణికిపోతాయో, అదే 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 నేను. ఓకే, అసలు నువ్వు ఎక్కడ పుట్టావు? మా దేశం ఎందుకు వచ్చావు? మీ మనుషులు మనుషుల్లా ఉంటే మేమెందుకు వస్తాము? నేను పుట్టింది చైనాలో, పెరిగింది చైనాలో, కానీ ఈరోజు ప్రపంచం మొత్తము నేనే. ఈ ప్రపంచాన్ని శాసిస్తాను, మీ మానవ జాతిని అంతం చేస్తాను. ఈ ప్రపంచం మొత్తము నాదే. సరే సరే, మా దేశం ఎందుకు వచ్చావు? అసలు మా దేశం నీకేం పని? మీరు మీ ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయి మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడే ఈ సృష్టి మాలాంటి వాళ్ళను సృష్టిస్తుంది. అది సృష్టి ధర్మం ఆఫీసర్. సృష్టి ధర్మం ఒక గబ్బిడం. మనిషిని తిన్న చరిత్ర ఎక్కడైనా ఉందా? ఒక కుక్క మనిషి మాంసం కావాలని కోరుకుంటుందా? బొద్దింక, బల్లి, జెర్రి, పాము, తేలు, కోతి, కుందేలు అనే తేడాలు లేకుండా అనేక జంతువులను హింసిస్తూ మీ కడుపు నింపుకుంటున్నారు. వాటి ఆక్రందనలు ఆఫీసర్, వాటి ఆక్రందనలు నన్ను కలిచివేశాయి. వాటిలో నుండి పుట్టిన కసి కసి ఆఫీసర్ ఈ కరోనా. ఇలాంటి దిక్కుమాలిన ఆహార అలవాట్లు మా దేశ ప్రజలకు లేవు. ఏ దేశ ప్రజలైతే అడ్డమైన గడ్డి తింటున్నారో ఆ దేశమెళ్ళి నీ ప్రతాపాన్ని చూపించు. మళ్ళీ ఇదే సిల్లీ క్వశ్చన్ ఆఫీసర్. కామెడీ చేయొద్దు. చైనా నుండి వచ్చిన నేను నీకు అక్కర్లేదు. అదే చైనా నుండి వచ్చిన సెల్ ఫోన్ కావాలి, చైనా నుండి వచ్చిన కంప్యూటర్ నీకు కావాలి, చైనా నుండి వచ్చిన అన్ని వస్తువులు నీకు కావాలి. మరి నేను కూడా మేడ్ ఇన్ చైనానే కదా ఆఫీసర్. మరి నేనెందుకు మీకొద్దు? చైనా వస్తువులంటే వెంపర్లాడే మీకు, చైనా వస్తువులంటే ముద్దు. మరి మేడ్ ఇన్ చైనా అయినా ఈ కరోనా అంటే వద్ద. ఏమి న్యాయం ఆఫీసర్? ఎక్కడుంది న్యాయం ఆఫీసర్? చైనా వస్తువులకు గ్యారంటీ లేదు, మరి ఈ కరోనాకి గ్యారంటీ అండ్ వ్యారంటీ ఉంది. చూడు కరోనా, గతంలో నీకంటే ముందు ప్లేగ్, కలరా, ఎబోలా, సార్స్, మీ తాతల లాంటి భయంకరమైన వ్యాధులు మాకు తెలుసు. కొన్నిసార్లు అవి గెలవచ్చు, కానీ మా ప్రజల ఐకమత్యంతో ఎంతటి మహమ్మారులైనా ఎదుర్కొంటారు. అదే మా భారతీయుల ధైర్యం, ఆత్మవిశ్వాసం. ఒరే టుమ్రి కరోనా, నిన్ను అంతమందించడానికే మా భారతీయులంతా కలిసికట్టుగా సంఘటితమై ఉక్కు పిడికిలి బిగించి లాక్డౌన్ ప్రకటించాము. ఇక నీకు ముగింపు పలికినట్టే. సంతోషం ఆఫీసర్, చాలా సంతోషం. గ్రేట్ ఇండియా. నేను కాదనను, కానీ నేడు మీ ప్రజలు చేస్తున్నదేమిటి? కరోనా వల్ల నాశనమైపోతామని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు, ప్రభుత్వ వైద్యులు, మేధావులు చెబుతున్నా వింటున్నారా? మాకేమీ కాదులే అంటూ నన్నే సవాలు చేస్తూ రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు. లాక్డౌన్ ప్రకటించినా కూడా వారికి అర్థం అవడం లేదు. నేను చెప్పడం కాదాఫీసర్, మీ టీవీ ఛానళ్లలో ఏమొస్తుందో ఒక్కసారి చూడాఫీసర్. మార్చి 31 వరకు లాక్డౌన్ అని చెప్పి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి నెత్తి నోరు బాదుకుని చెప్పినా,
విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్ తెలంగాణలో కానీ ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చారు ఎవరు మట్టుకు వాళ్ళు. ఇది చాలా సీరియస్ ఇష్యూ, ప్రజలు ఎందుకో అర్థం చేసుకోవట్లేదు. ఇటలీలో ఏమవుతుందో మనం చూస్తున్నాం, కొన్ని వేల మంది చనిపోతున్నారు, రోజు వేల మంది చనిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనకి హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, హెల్త్ కేర్ కెపాసిటీ కానీ, హాస్పిటల్స్లో ఉన్న వైద్యుల సంఖ్య కానీ చాలా తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకు చెప్పండి, మీ ఊర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోని జరిగితే ఆ ఒక్క డాక్టర్, ఆ ఇద్దరు డాక్టర్లు, ఆ రెండు క్లినిక్స్ మనందరినీ చూడగలవా? మన దగ్గర బెడ్స్ ఉన్నాయా, అన్ని వెంటిలేటర్స్ ఉన్నాయా, అంత ఎక్విప్మెంట్ ఉందా? నా సహనానికి పరీక్ష పెట్టొద్దండి. నిజంగా చెప్తున్నాను, నేను చాలా కఠినం. నేను గిన ఉగ్రరూపం దాలిస్తే మీ శవాలను మీ బంధువులు కూడా ముట్టుకోలేరు. చాలా చాలా నష్టపోతారు. ప్రభుత్వము తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించండి, ఆచరించండి. అప్పుడే నా అంతకు నేను వెళ్ళిపోతాను, లేదంటే ప్రళయం.